యోజన సంయుక్త అక్షర అవన్నీ ఎన్నెన్నో ఎలా రాయాలో క్వశ్చన్స్ ఇస్తే మీకు చెప్పానా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ రోజు క్లాస్ లో మాత్రాయేం మాత్రాయేం ఇస్ గుర్తులు సింబల్స్ అన్నం కదా అవి వాటిని ఈ రోజు క్లాస్ లో చెప్పుకుందానా ఇక్కడ చూడండి ఈ క్లాస్ లో చెప్పుకునేటప్పటికి ఇక్కడ ఫస్ట్ వచ్చేటప్పటికి మాత్రాయేం లో మీకు అన్ని వచ్చింది ఒకసారి చెప్తా చూడండి దీర్ఘము గుడి ఎలా ఇవ్వాలి ఇలా ఇవ్వాలి గుడి దీర్ఘము అలాగే కొమ్ము కొమ్ము దీర్ఘము వృత్తము ఏత్వము ఐత్వము ఓత్వము ఔత్వము సున్న విసర్గ అర్ధచంద్రాకారపు చుక్క తెలుసా ఒకసారి చెప్తాను చూడండి దీర్ఘము గుడి గుడి దీర్ఘము కొమ్ము కొమ్ము దీర్ఘము వృత్తము ఏత్వము ఐత్వము ఓత్వము ఔత్వము సున్న విసర్గ అర్ధచంద్రాకారపు చుక్క ఇప్పుడు దీనిని ఈ మాత్రాయంతో మీరు బాగా నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి అంటే దీంతోనే కరెక్ట్ అని రాస్తాం ఎలా రాస్తామో చెప్తాను చూడండి మీరు రాసేటప్పుడు కూడా యాక్చువల్ గా భాగాకారి అంటే గుణింతాలు అని చెప్పాను అన్న నేను భాగాకారి ఏమంటాయని చెప్పాను గుణింతాలు అంట గుణింతాలు మీరు రాస్తూ ఉంటారు అంటే అందరూ అని నేను చెప్పాను కానీ మీరు చదివేటప్పుడు రాసేటప్పుడు ఎలా రాస్తారు అంటే కా కా కి కి కు కు అని రాస్తారు తప్పు కాదు కానీ ఒకసారి నేను చెప్తాను చూసారు ఇప్పుడు చెప్తాను అలా ట్రై చేసి చూడండి తెలుసునా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది డిఫరెన్స్ తెలిసినప్పుడు మీరు ఏం చేస్తారు ఆ ప్రొసీజర్ ని ఫాలో అవ్వడం వల్ల ముందు ముందు మీరు మిస్టేక్స్ ఉంది చదవడం వస్తుంది కానీ రాయటం రాసేటప్పుడు నాకు తప్పులు పోతాయి మేడం అంటే అవునా ఆ తప్పులు పోకుండా ఉండటం కోసం నేను చెప్పే ఈ ప్రొసీజర్ ని కనుక మీరు ఫాలో అయితే ఆ తప్పులు పోతాయి మేడం అనేది రావు నువ్వు బాగా రాసావు మాకు తెలియని మిస్టేక్స్ లేకుండా అని నేను అదే విధంగా ఓకేనా సో అందరి ప్రొసీజర్ ఫాలో అవ్వండి మీరు ఎప్పటికీ చిన్నపిల్లలే చదువుకునే విషయంలో చిన్నపిల్లలే మేము కూడా అంటే ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అన్నారు కదా ఎప్పుడూ చదువుకునేటువంటి వాడు జ్ఞానాన్ని ఎక్కువ సంపాదిస్తారు అబ్బా ఏంటి మేడం ఇలా చెప్పింది నాకు చదవాలంటే విసుగ్గా ఉంది అని అనుకోకండి ఒక నిమిషం పడుతుంది అంతే తెలిసిందా మీరు రాసేటప్పుడు ఆ ప్రొసీజర్ సరిపోతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకే ఫస్ట్ నేను చెప్తాను చూడండి కా ఓకేనా మీరు యాక్చువల్గా రాసేటప్పుడు ఏమంటారు కా అంటారు కానీ నేను చిన్నది చెప్తున్నా ఏంటి కా కాకు దీర్ఘం ఇస్తే కా కా కాకి గుడి ఇస్తే కీ కా కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ చూస్తున్నారా దీర్ఘము గుడి గుడి దీర్ఘము నెక్స్ట్ కా కాకి కొమ్మిస్తే కు తర్వాత కా కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు కా కాకి వృత్తం ఇస్తే కృ కా కాకి ఏత్వం ఇస్తే కే కా కాకైత్వం ఇస్తే కై కా కాకి ఓత్వం ఇస్తే కో కా కాకి ఔత్వం ఇస్తే కౌ కా కాకు సున్నా పెడితే కం కాకి రెండు సున్నాలు పెడితే కం అంతే ఎంతసేపు పడింది మీరు అలా చదువుతూ ప్రతి గుణితము కనుక ప్రతి బాలకడి కనుక మీరు రాస్తే మీరు చదివేటప్పుడు సపోజ్ ఇలానే ఉంది అనుకున్నాం దీని యాక్చువల్ గా మీరు చదివేటప్పుడు మీకు కష్టంగా అనిపించదు ఇదేంటి దీర్ఘము ఇదేంటి దీర్ఘము ఇదేంటి దీర్ఘము పా పా దీర్ఘం ఇస్తే పా థ స స దీర్ఘం ఇస్తే స ల ల దీర్ఘం ఇస్తే ల పాఠశాల అని చెప్పారంటే ఎంపై సూపర్ గా చదువుతున్నాడు ఎంపై బాగా చదువుతుందే అని పక్క వాళ్ళు అడిగే అడగడంతో పాటుగా నాకు చదవడం బాగా వచ్చింది అనే కాన్ఫిడెంట్ మీకు ఉంటుంది రాసేటప్పుడు కూడా ఎగ్జామ్ లో లేకపోతే సింటెక్స్ రాసేటప్పుడు లేకపోతే డిక్టేషన్ వర్డ్స్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు అలా చదువుతూ రాయడం వల్ల నేను డిక్టేషన్ వర్డ్స్ చెప్పాను అనుకోండి పాఠశాల అన్నా మేడం పాది అంటే పాకి దీర్ఘము దీర్ఘము అనగానే మీకు ఇది వచ్చేయాలి తర్వాత ఠ అని ఠ అంటే ఒత్తు ఠ అనేది రావు సా అన్న సాకు దీర్ఘం ఇస్తే సా లాకు దీర్ఘం ఇస్తే లా పాఠశాల
ओके ना అందువల్ల ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి తెలుసు ఓకే మళ్ళీ ఒకసారి ప్రొనన్సియేషన్ చెప్తానన్నా మీరు అంతా చెప్పండి దీని ప్రకారం అన్ని మార్కులు పడినాను ఓకే ना నెక్స్ట్ కూర్చోనా ఇక్కడ ఖా రాస్తాను ఓకే నెక్స్ట్ గా రాస్తాను చూసారా గా రాసేటప్పుడు నేను చాలా మంది దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇప్పుడు గా అనేది ఆల్్రెడీ ఒక గీత ఉందమ్మా ఈ గీతను తీసుకొని మీరు ఏం చేస్తారు గా గీతం అప్పుడు మళ్ళీ ఇంకో గీత పెట్టరు పెట్టాలి बुक्स नीट उ अब मन दी सरस्वती देव बागो पिच
పిచ్చి పిచ్చిగా పేజెస్ చింపేసేసి అన్ని పడేసేసి బ్యాగ్ లో అన్ని డస్ట్ అంతా పెట్టేసేసుకుని పెన్సిల్ సెట్ కింద అంతకు డస్ట్ అలా పెట్టుకుంటే ఎలాగా? సరస్వతి దేవి మాత్రం నీట్ ఉండాలి అనుకుంటుంది కదా. అందువల్ల మీరందరూ కూడా నేను చెప్పిన మాట చక్కగా విని బ్యాగ్స్ బుక్ బుక్ చదువుకోవడం అయిపోగానే చక్కగా మన షెల్ఫ్ లో పెట్టేసుకోవాలి, ఆ బ్యాగ్ లో పెట్టేసేసుకోవాలి. ఎలా పడితే అలా పడేయాలి, సరేనా? అంత అందంగా బ్యాగ్ ఉంచుకోండి, మీ నోట్ బుక్స్ అంత అందంగా ఉంచుకోండి, నోట్ బుక్స్ లో రైటింగ్ ఇంకా అందంగా మీనా ఉండాలి, ఓకేనా? నెక్స్ట్ వచ్చే ఎప్పుడు చూడండి. ఇంతవరకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మోడల్ ఏం చెప్తానంటే నేను ద్విత్ మోక్ష. ఏం చెప్తాను? ద్విత్ మోక్ష. ఇందులో ఏంటంటే ద్విత్ మోక్ష అంటే మీకు ఆల్రెడీ తెలుగులో తెలిసిన ఒత్తులు అంట, కాకి కావర్తిస్తే కా, గాకి కావర్తిస్తే గా, చాకి చావర్తిస్తే చా అంటూ ఉంటాం చూసామా, అవే ద్విత్ మోక్ష, అవే ద్విత్ మోక్ష. ఇప్పుడు చూడండి ఎలా రాస్తారంటే ఇందులో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక చిన్నది. ఇప్పుడు మీరు వ్యంజనం రాస్తారు కదా, కా కా గా ఘా ఇ ఞ చా చా జా చా ఇ ని రాస్తారు కదా. ఇలా రాసినప్పుడు ప్రతి లెటర్ మీద అంటే ఒక ఐదు ఆరు లెటర్స్ తీసేస్తే మిగతా ప్రతి లెటర్ లో కూడా పక్క అక్షరానికి పక్కనే ఆనుకొని గీత ఉంటుంది. కంపల్సరీగా ఏముంటుంది కదా, గీత అనేటువంటిది ఉంటుంది. ఆ గీత ఆ లెటర్ ఏమవుతుంది అంటే హాఫ్ లెటర్ అర్ధ వర్డ్ అవుతుంది. ఏమవుతుంది? అర్ధ వర్డ్ అవుతుంది. ఎలా అవుతుందో చూపిస్తాను చూడండి ఒకసారి, అర్ధ వర్డ్ ఎలా అవుతుందో చూపిస్తాను చూడండి ఒకసారి. ఓకే ఇక్కడ చూడండి, కా ఉంది కదా, ఈ కాలో ఈ పక్కన ఇక్కడ గీత చూడండి, దీని మీద అర్థం చేసేస్తారు. అలాగే వద్దు ఖాకి, అలాగే గాకి ఘాకి చా చా ఇక్కడ ఇంతవరకు. తర్వాత జా జా ఇని అణ నా ధా థా తా పా హా పా బా భా మా సే వా లా యా షా సా క్షా ర న పక్కన గీతలు ఉన్నాయి కదా, అవన్నీ రప్ చేసేసాను చూడండి. చేసానా? రప్ చేసానా? ఓకే ఇప్పుడు ఇక్కడ ఏంటది, ఆ కాఖా గాఘా ఇన్యాలో హాఫ్ ఆఫ్ లెటర్ ఉండిపోయాయి, హాఫ్ ఆఫ్ లెటర్ ఉండిపోయాయి. ఇలా సగం సగం అక్షరాలు. ఇప్పుడు మీకు వద్దు రాదంటే ఏం చేయాలి తెలుసా, ఈ కాఖా ఉంది కదా దీని పక్కనే ఫుల్ రాస్తారు ఆనిచ్చి, ఇక్కడ వద్దు కాఫ్ ఉంది కదా ఇలా ఆనిచ్చి ఫుల్ లెటర్ రాస్తారు, ఇక్కడ హాఫ్ ఉంది కదా ఇక్కడ ఫుల్ రాయాలి. అలాగే ఘా ఇక్కడ వచ్చేటప్పటికి ఇలా ఉండే లెటర్స్ ఏం చేయాలంటేమా, ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి ఫుల్ లెటర్. అలాగే చా హాఫ్ చా ఫుల్ వద్దు చా, ఇక్కడ హాఫ్ తర్వాత ఇక్కడ హాఫ్ జా జా. ఓకే ఇన్ని ఇక్కడ ఇలా అంటారు, తర్వాత ఇది చూడండి ఒకదాని కింద ఒకటి
तरह दा दांगी डांग दिस्ते डांग धा नागी नावत दिस्ते ना पाकी पावत दिस्ते पां पाकी पावत दिस्ते पां कजो सर है ना हाफ लेटर क्लास ना फर्स्ट रो हाफ फुल अलग एक रो बोलते हैं बट लेटर की कोड आगे अब्जर्व करेंगे हम यहाँ पे इधर हाफ फुल बाकी पावत दिस्ते पां अलग एक रो बोलते हैं हाफ फर्स्ट हाफ फुल ओके नेक्स्ट मा हाफ फुल अलग हाफ फुल तब आज के पोछे ने पर मात्र हो ये रावत का मेरा अब्जर्व चेंग ना रावत के मूड रखा लियो रावत के मूड रखा लियो ओके मूड रखा लियो ये वन टाइम पे देखो फर्स्ट वन इला तब आज अच्छी अक्षरा इला फाइव उन्हें उनको टी अक्षरा भी पढ़ना है बोलने दी क्यों नहीं लास्ट मोडल नेक्स्ट मोडल संयुक्ताक्षर
ఇవన్నీ కూడా కంపల్సరీగా రాసుకోండి నీట్ గా రాసుకోండి సంయుక్తాక్షర్ నెక్స్ట్ రాసుకుందరు ఓకేనా సంయుక్తాక్షర్ लेकिन आपको चलवा चुटा लेटर तरीके सर
అయితే మా ఇన్స్టిట్యూట్ లో లేదు అంటే తెలుగులో బాగా చదవగలిగి రాయగలిగినటువంటి వాడి కూడా స్పోకెన్ ఇంగ్లీష్ బాగా వస్తుంది ఎందుకంటే బాగా చదవడం అంటే బాగా చదవమని కాదు అపశకమని కాదు ప్రొనౌన్సియేషన్ ఆ ప్రొనౌన్సియేషన్ స్పష్టంగా ఉన్నప్పుడు ఏ కాలాన్ని ఏ భూత భవిష్యత్ వర్తమాన కాలాలను వస్తే తెలుగులో మీకు ముందు ముందు అవన్నీ కూడా మీ నోట్ పెట్టి స్పష్టంగా పలికినప్పుడు వస్తాయి తెలుసునా ఇయర్కరా అనకూడదు ఇక్కడికిరా అని తెలుసునా ఆడుంది చూడు అనకూడదు అక్కడ ఉంది చూడు అని ఆ అక్కడ అనేటప్పుడు మీకు సర్వనామం అంటే ఏంటో తెలుస్తుంది ఇక్కడ అక్కడ తెలుసునా అమ్మాయి అబ్బాయి ఆ అమ్మాయి అనుకుంటున్నాను ఆ అబ్బాయి అబ్బాయి ఏంటి అమ్మాయి కదా అమ్మాయి ఏంటంటారా ఆ అమ్మాయి అలాంటివన్నీ మానేసేసి ఈ రోజు నుంచి కొంచెం చక్కగా మీరు ప్రొనౌన్సియేషన్ స్పష్టంగా ఉండేలా చూసుకోండి ఏం స్పష్టంగా ఉండాలి ప్రొనౌన్సియేషన్ అప్పుడు ప్రొనౌన్సియేషన్ స్పష్టంగా ఉండి మాట్లాడతారనుకోండి అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుందా అంటే తెలుసుందా ఓకే ఈ అబ్బాయి బాగా మాట్లాడుతున్నారు అంటే అంటే మీరు ఏం చేస్తారంటే వర్ణమాల ఫస్ట్ లో చెప్పాను కదా అక్కడ రాసుకునేటప్పుడే మీరేం చేస్తారంటే పైన తెలుగు లెటర్స్ రాసుకోండి పైన తెలుగు లెటర్స్ రాసుకోండి ఉప్పు రూరు ఉంటాయి కదా ఇవన్నీ కూడా ప్రతి అక్షాప్రాజ్ఞ వరకు కూడా మీరేం చేస్తారంటే తెలుగు లెటర్స్ రాసుకోండి ఓకేనా ఇవన్నీ ఫాలో అవ్వండి నెక్స్ట్ నుంచి మీకు చాలా బాగా లెసన్స్ అర్థమైపోతాయి ఓకేనా ఓకే నాన్న బాయ్.